అప్పుడే బావా ఆ 11 లక్షలు తర్వాత ఇవ్వచ్చు కానీ ముందడికి 40,000 ఇద్దాంరా. ఎవరికరా? స్టేషన్లో ఆడి దగ్గర దొబ్బేశాను కదా బావా 40,000 ఆడికి. ఆడ అడ్రస్ ఎలా తెలుతుందిరా? నేను దొబ్బేసిన డబ్బుతో పాటు దాంట్లో శుభలేఖ ఉంది, దాంట్లో అడ్రస్ ఉంది బావా. సరే బాదా. ఒరే బావా, 40,000 దొంగతనం చేసిన నువ్వే అంత బాధపడిపోతావు అంటే అంత పెద్ద దొంగతనం చేశాను నేను ఎంత బాధపడాలరా? ఒరే అసలు నేను చేసింది కరెక్టే అంటావా? కరెక్టేరా. మొన్న చిన్న షార్ట్ సర్క్యూట్ అయి నెల్లూరు ట్రైన్లో 70 మంది చచ్చిపోయారు. ఆడవిడ మనుషులు చంపడానికి బాంబు పెడితే నువ్వు కాపాడేసావు బావా. అయినా డబ్బు నీకు వచ్చిన గిఫ్ట్ బావా, దేవుడిచ్చిన లిఫ్ట్ బావా. ఒకవేళ ట్రైన్లో బాంబులు ఉంటే ఎంతమంది చచ్చిపోయారు, 800 మంది ప్రాణాలు పోయేవో, వాళ్ళందరి ప్రాణాలకు కాపాడేసావు బావా. అయినా ఇదంతా నీ జీతం బావా, ఇది దొంగతనం కాదు బావా. నువ్వు అసలు వాళ్ళని కాపాడిన దేవుడు బావా, మహాత్మా గాంధీ బావా, నువ్వు అల్లూరు సీతారామరాజు బావా, నువ్వు నెహ్రూ బావా. నీకు దండం రా బాబు. వాళ్ళు దేశ నాయకులు, మనం దొంగనాయకులం. వాళ్ళతో పోల్చగరా బాబు, వాళ్ళు మహానుభావులు. శ్రీజ ఎలా ఉందేటి? ఓ శ్రీజ, ఏంటి ఊరేళ్ళని కానీ మీ గురించి చూస్తున్నాను. ఇది ఇద్దామని. ఏంటిది చూడు, మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్. అమ్మో ఇంత డబ్బు దేనికి? ఇల్లు కొనుక్కోండి, హ్యాపీగా ఉండండి. డబ్బులేనా? ఇంకేం లేదా? అదిరా బాబు జరిగింది. అయితే ఆ సూట్ కేసులో ఎంత ఉందిరా? ఒరే 10 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చురా. ఒరే ఇవన్నీ నీకు అనవసరం రా, నీకెంత కావాలో చెప్పు. ఒరే ముందడికి 40,000 ఇవ్వరా బాబు, తలుపు కొట్టు. ఉన్నాడో పోడారా బాబాడు, తలుపు కొట్టరా. అయ్యి బాబాడు చెప్తుండే అంటలేదు. ఒరే చుట్టాలు దొరికితే చంపేస్తారా? ఏమవుతుంది కొట్టరా తలుపు. ఒరే ఓసారి ఆలోచించరా, కొట్టరా. ఏండే మళ్ళీ కొట్టే? ఏండే ఎవరు బాబు మీరు? బతికే ఉన్నాడరా? ఏం కావాలి సార్? యాక్చువల్ ఆ రోజు స్టేషన్లో అది మీరు పోగొట్టుకున్న డబ్బులు. అవునండి, ఆ డబ్బులు నావే. కానీ ఆ డబ్బులు పోవడం వల్ల నాకు మంచే జరిగింది. ఎందుకంటే నా చెల్లి పెళ్ళి ఆగిపోయింది, తర్వాత తెలిసింది ఆ పెళ్లి కొడుక్కి ఎయిడ్స్ అని. ఇప్పుడు నా చెల్లెలు ఎంతో హ్యాపీగా ఉంది, స్కూల్ టీచర్గా పనిచేస్తుంది, ఆ స్కూల్ హెడ్ మాస్టర్నే పెళ్లి చేసుకుంది. ఆ డబ్బులు దొబ్బేసిన వాళ్ళు దేవుళ్ళు బాబు. ఒరే మనం దేవుళ్ళు అంటరా? సార్ ఒకసారి పట్టుకోండి. ఏంటివి? ఇందులో 100,000 రూపాయలు ఉన్నాయి. యాక్చువల్లీ ఆ డబ్బులు దొబ్బింది మే సార్. కొంతమంది చెడు చేసినా మంచే జరుగుతుంది. నీ కొప్పనా కొడుకురా బాబు, దొరికితే కొడి చంపేద్దరు. సత్తిగా ఆమెపోయి ఉంటాడరా, నా దగ్గర నెంబర్ ఉందిగా. ఇగో నువ్వే మాట్లాడు. హలో ఎవరు? రే సత్తే. బావా నా జీవితం మరి కొంప పట్టిపోయిందిరా, ఎక్కడెక్కడ ఉంటాడు, ఎక్కడెక్కడ కూర్చోలేను. ఆ పోలీసు వాడు ఎక్కడ తిరుగుతున్నాడు రా, అడిగి కనబడకుండా ఎక్కడ తాక్కోలేను. రెండు చొక్కాలు తయారా? ఇదే ఇదేదో తెలియని నంబర్లా ఉంది. హలో ఓలాలు, నేను యాడమోడే ఊడేలాసే. అయితే మీరంటే నాకు ఇష్టం. ఇంతకీ నువ్వెక్కడ పనిచేస్తున్నావు చెప్పు. నేను విప్రోలో పనిచేస్తున్నాను. ఎల్ప్రోనా? ఇంతకీ నీ జీతం ఎంత? నెలకు 80,000 ఇస్తుంది. అయ్యో బాబోయ్ 80,000? ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఇష్టమా? నాకు కొన్ని జీవితాసులు ఉన్నాయి, నీలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు ఓకే, ఇప్పుడు ఎక్కడున్నావుంది? అయ్యి బాబోయ్ మీరు అదే ప్లాట్ఫామ్ మీద వెళ్ళాలి. రండి. అందింది బాబు, మీకు కవర్ అందింది. ఒరే డబ్బులు అందగానే బల్ అవుతున్నాడు. ఎనీ క్వశ్చన్స్ సార్? నో క్వశ్చన్స్, ఓన్లీ ఆన్సర్స్. మీ షర్టుకున్న గుండీలు 6, మీరు కూర్చున్న మెట్లు 36,
ఏ ఊర్లో ఇవ్వమంటారు పోస్టింగ్? అదే ఊరు రైల్వే స్టేషన్లో దిగాలి. ఏమే ఎదురాసాలు అత్తనవా ఏంటి? నువ్వేమైనా సరే నా టైలర్ తమ్ముని పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి మాట ఎత్తుద్దునా? ఏంటి ఎవరన్నా ప్రేమించావా ఏంది? దరిద్రం దాపరించావు. దరిద్రం వాడు పెళ్లి కొడుకు, వాడు నేను పెళ్లి చేసుకోవాలి. టైలర్ గాడిని చేసుకోవాలంట, వాడు టైలర్ గాడు, నేను వాడిని చేసుకోవాలి. వస్తాడులే, పో పో పో. డిప్యూటీ కలెక్టర్ గారు వస్తున్నారంట ఈ ట్రైన్ కి. వెల్కమ్ టు అవర్ కలెక్టరేట్ సార్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కూడా అన్నారా? నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? నేనా సార్? నేను ఎక్కడికి వెళ్ళాలరా? నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాలి? 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 నువ్వెక్కడికి వెళ్ళాలరా? నువ్వెక్కడికి వెళ్ళాలి? నువ్వు సార్ నమస్కారం సార్. నువ్వెక్కడికి వెళ్ళాలరా? మనస్సే గారు సార్, ఎవరో తలపైన కొట్టేశారు సార్. అప్పటి నుంచి పిచ్చోడు అయిపోయాడు సార్. అయినా చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి సార్? మీరు రండి సార్. ఈ ఊరికే మీరు డిప్యూటీ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది సార్. అయ్య బాబు, ఈ స్టేషన్ భోజనం లేక ఎంత బాధపడ్డాను రా. చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడా? అసలు చూసాడా లేదా? పాడు జీవితం మర్చిపోయి మీతోనే ఉంటా. ఒక్క కుట్టి మిషన్ కొనిపెడతారా? రాక రాక రా 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 రా. ఒక్కటేటాక 30 మిషన్ కొనిపెడతాను రా. నిజంగా రా రా అలుడు రా 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 రా. మామా నాకు ఫస్ట్ రెండు కొత్త చుక్కలు కావాలి. అంతా చూశారు కదా, ఇంతకీ రైల్వే స్టేషన్ పేరు ఏంటంటారా?